ప్రస్తుతం మందపడ్డన్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు. మురళీధర్ గారు, ప్రధానిగా మోదీ నమస్తే. ప్రధానిగా మోదీ బాధ్యతలు స్వీకరించి ఏడాది కావస్తుంది. ఈ ఏడాది కాలంలో ప్రజలు మోదీ మీద పెట్టుకున్నటువంటి ఆశలన్నీ కూడా క్రమంగా సన్నగిల్లిపోతున్నాయి అంటే అంగీకరిస్తారా? లేదు, ఇది కరెక్ట్ కాదు. మోదీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక సంవత్సరం పూర్తవుతున్నటువంటి నేపథ్యంలో మనం కనుక విశ్లేషిస్తే, మొదటి విజయం మోదీ గారు భారతీయ సమాజంకు, ఈ దేశంకు, ఈ ప్రజలకు ఒక అవినీతి లేనటువంటి ప్రభుత్వం, కుంభకోణాలు లేనటువంటి ప్రభుత్వం, ఏమాత్రం ఆరోపణలు కూడా దరిజేరినటువంటి ప్రభుత్వం, ఇది మొదటి విజయం. ఒక సంవత్సరం ఖచ్చితంగా మనం డంకాపదంగా చెప్పొచ్చు. కానీ బిఫోర్ ఢిల్లీ ఎలక్షన్స్, ఆఫ్టర్ ఢిల్లీ ఎలక్షన్స్ కనుక విశ్లేషిస్తే, ఢిల్లీ ఎన్నికల తర్వాతే మోదీ గ్రాఫ్ క్రమంగా పడిపోతూ వస్తోంది అన్నది విశ్లేషకుల అంచనా, కరెక్టనా? ఇది కేవలం మీడియాలో లేకపోతే చర్చల్లో ఏ విధంగా ప్రత్యర్థులు చేస్తున్నటువంటి ఆరోపణలు కావచ్చు, కానీ దేశవ్యాప్తంగా ప్రజలకు ఇప్పటికి కూడా పూర్తిగా నరేంద్ర మోదీ గారి మీద, వారి నాయకత్వం మీద, ఈ ప్రభుత్వం మీద విశ్వాసం ఉంది. అదేవిధంగా ప్రజలు ఇచ్చినటువంటి విశ్వాసానికి అనుగుణంగా ఈ ప్రభుత్వం ఆర్థిక పునర్నిర్మాణం విషయంలో అవసరమైన పునాదులు వేస్తున్నది. బీజేపీ నాయకత్వానికి, బీజేపీ ప్రభుత్వానికి ఇప్పుడు రాబోయేటువంటి బీహార్ ఎన్నికల భయం పట్టుకుంది అని చెప్పనుకోవచ్చా? ఇది భయం కాదు, రాజకీయ పార్టీగా భారతీయ జనతా పార్టీ ప్రతి ఎన్నికలను ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి ఎన్నికల్లో గెలవడం కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది. మేము ఖచ్చితంగా బీహారు ఎన్నికలను చాలా ముఖ్యమైనటువంటి ఎన్నికలుగా భావిస్తున్నాం. జనతా పరివార్ నుంచి అయితే మీకు చాలా గట్టి పోటీ ఉండేటువంటి ఆస్కారం ఉంది అని చెప్పి ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. జనతా పరివార్ని కాదని బీజేపీ అక్కడ విజయం సాధించగలుగుతుందా అంటే? పోటీ ఉంటుంది, గట్టి పోటీ ఉంటుంది. కానీ పోటీ ఏ విధంగా ఉన్నా పార్లమెంట్లో ఏదైతే ఎన్నికల్లో ప్రజలు విశ్వాసం భారతీయ జనతా పార్టీ మీద ఉంచారో అదే రకమైనటువంటి విశ్వాసాన్ని రాబోయేటువంటి ఎన్నికల్లో రాష్ట్రంలో, ఢిల్లీలో కూడా ఇదే ధీమా వ్యక్తం చేస్తారు. కానీ ఢిల్లీ ఎన్నికల సందర్భంగా అవునన్నా కాదన్నా బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ కూడా ఆప్ వెనకాల చేరినటువంటి సందర్భంలో బీజేపీ పరిస్థితి ఏ రకంగా ఉందో చూసాం. అదే బీహార్లో కూడా రిపీట్ కాబోతోందా అంటే? ఢిల్లీలో జరిగినటువంటి ఎన్నికల ప్రభావం, మనం అంతకుముందు హర్యానాలో ఎన్నికల్లో మేము గెలిచాం, పక్కనే ఉన్నటువంటి ఢిల్లీ పక్కనే ఉండేటువంటి హర్యానా ప్రాంతం, ఆ గెలుపు ప్రభావం ఢిల్లీలో లేదు, ఢిల్లీ మీద పడలేదు, ఢిల్లీలో మేము ఓటమి చెందాము. కాబట్టి ఢిల్లీ ఎన్నికల జరిగినటువంటి ఓటమి ప్రభావం బీహార్లో ఉంటుంది అనేది ఉందో. కానీ నేను అడుగుతున్న ప్రశ్న రాజకీయ సమీకరణాలకు సంబంధించి, రాజకీయ ఎత్తుగడలకు సంబంధించి. ఈరోజు బీజేపీ ఇతర శక్తులన్నీ కూడా ఢిల్లీలో ఒక్కటైనటువంటి సందర్భంలో అదే పరిణామం రేపు బీహార్లో కూడా రిపీట్ కాదంటారా? కాదు. ఏది ఏమైనా భారతీయ జనతా పార్టీకి పార్లమెంట్లో వచ్చినటువంటి ఏదైతే బీహార్లో ఏదైతే వాతావరణం ఉందో అక్కడ మాకు పార్టీ యంత్రాంగానికి గట్టి పునాదులు ఉన్నాయి, నాయకత్వం ఉంది. ఇంతకుముందు అక్కడ అన్నిటికన్నా ముఖ్యమైందంటే నితీష్ కుమార్ గారి నాయకత్వంలో నడిచినటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో, ఒక మంచి ప్రభుత్వాన్ని కేవలం భారతీయ జనతా పార్టీతో కలిసి కూటమిగా ఉన్నప్పుడు మాత్రమే ఇవ్వగలిగారు. ఇప్పుడు ఏదైతే నడుస్తున్నదో అది సరైనటువంటి ప్రభుత్వం కాదు అని ప్రజలందరికీ కూడా అర్థమవుతున్నది. అంటే మాతో ఉంటే మంచి ఫ్రెండ్స్, కాకపోతే చెడ్డ ఫ్రెండ్స్. ఖచ్చితంగా గుడ్ గవర్నెన్స్కి ఈరోజు మీరు ఏదైనా అనండి, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కానీ ఇంకే పార్టీ కానీ ఎక్కడ ప్రభుత్వం ఉన్నా అవినీతికి దూరంగా, కుంభకోణాలకు దూరంగా మంచి ప్రభుత్వం ఇచ్చే, సుపరిపాలన ఇచ్చేటువంటి ప్రభుత్వాన్ని ఇచ్చేటువంటి పార్టీలు లేవు. కేవలం ఏడాది కాలంలోనే మోదీ ప్రభుత్వం తన మీద వ్యతిరేకతను ఇంతగా పెంచుకుంటోందా అంటే అంగీకరిస్తారా? ఇది సరైనటువంటి అవగాహన కాదు. భారతీయ జనతా పార్టీ నాయకత్వం పట్ల కానీ, మోదీ గారి నాయకత్వం పట్ల కానీ అన్ని రంగాల్లో ఉండేటువంటి ప్రజలు, అన్ని ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలు ఒక సంవత్సరంలో, కేవలం ఒక సంవత్సరంలో సాధించినటువంటి పనులు ఫలితాలను చూసిన తర్వాత ఖచ్చితంగా విశ్వాసం ఏదైతే ఉందో అది ప్రభుత్వం పట్ల. ఉత్తర భారత్ మీద కొంత వ్యతిరేకత పెరుగుతోంది కాబట్టి, ఉత్తర భారతంలో కొంత వ్యతిరేకత పెరుగుతోంది కాబట్టి కొత్త ఏరియాస్ మీద బీజేపీ ఇప్పుడు ఫోకస్ పెట్టింది అనుకోవచ్చా? అందులో భాగంగానే ఇప్పుడు తమిళనాడు వైపు చూస్తున్నారా అంటే? మీరు ఆలోచిస్తున్నది ఏదైతే ఉందో అది మీరు మాట్లాడుతున్నది కొత్త ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీ దృష్టి సారిస్తున్నది. ప్రభుత్వం ఏదైతే కేంద్రంలో ఉందో దాన్ని అనుకూలంగా తీసుకొని పార్టీని పెంచాలా, పార్టీని విస్తరింపజేయాలా అనేటువంటి ఆలోచనతో అటు ఈశాన్య ప్రాంతాల్లో, ఇటు దక్షిణ భారతదేశంలో మేము దృష్టి పెడుతున్నాం, ఇది వాస్తవం. అయితే ఈ దృష్టి పెట్టడానికి ముఖ్యమైనటువంటిది అక్కడ ఉండేటువంటి ప్రతికూల వాతావరణం. ఉత్తర భారతంలో ఎంతకాలం ఏదైతే అనుకూలత ఉందో ఆ అనుకూలత ఇప్పుడు
అనుకూలంగా లేకపోబట్టి కొత్త ఏరియాల వైపు అడుగులేస్తున్నారు అని. భారతీయ జనతా పార్టీ ఒక జాతీయ పార్టీ, జాతీయ పార్టీగా నిజంగా అన్ని ప్రాంతాల్లో బలమైనటువంటి పార్టీగా ఎదగాల్సిన అవసరం ఉందని భావించేటువంటి నాయకత్వం మాకుంది. కాబట్టి ఏదైతే అనుకూలమైనటువంటి వాతావరణం ఉందో ఆ పరిస్థితుల్లో వినియోగించుకొని దక్షిణ భారతదేశంలో కూడా అన్ని ప్రాంతాల్లో ఒక మంచి బలమైనటువంటి జాతీయ పార్టీగా ఎదగాలనేటువంటి ఆలోచనలో భాగంగా మీ వ్యూహాన్ని ముందుకు తీసుకెళ్తాం. అవినీతి ఆరోపణల నుంచి, జయలలిత కోర్టు కేసు నుంచి బయటపడ్డ వెంటనే మోదీ ప్రత్యేకించి ఏఐడిఎంకే అధినేత్రిని అభినందించడం అంటేనే ఇది జరగబోయేటువంటి రాజకీయ పరిణామాలకు ఒక సంకేతం అనుకోవచ్చు. ఆ విధంగా ఆలోచించకూడదు. ఈ దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ మన దగ్గర ఉంది. ఈరోజు మోదీ గారు పార్లమెంటుకు నాయకులు, ప్రభుత్వానికి నాయకులు. కాబట్టి ఒక బలమైనటువంటి పార్టీ, తమిళనాడులో 37 సీట్లు గెలిచినటువంటి ఏఐడిఎంకే పార్టీ, దానికి నాయకురాలు జయలలిత గారు. తన జీవితంలో ఒక మలుపు అయినటువంటి ఘటన జరిగినటువంటి సందర్భంగా ఇది ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో అందరూ ఒకరినొకరు మనం శత్రువులు కాదు. కాబట్టి ఇది ఆ విధంగామైనటువంటి సంకేతంగా భావించాలి. కానీ ప్రభుత్వపరమైనటువంటి సమన్వయం కోసం ముందడిఏడిఎంకే అధినేత్రి కేసుల నుంచి బయటపడింది. డిఎంకే మీద ఇంకా కేసులు కొనసాగుతున్నాయి కాబట్టి జయలలితని ప్రేమించడం కోసం ఈ రకమైనటువంటి సంకేతం అనుకోవచ్చా? సంకేతం ఒక దేశ నాయకునిగా సమన్వయం పెంచాలా, సమన్వయ రాజకీయాలను పెంచాలా, దేశ అభివృద్ధి కోసం అందరూ కలిసిపోవాలనేటువంటి ప్రయత్నంలో భాగంగా ఇది ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే సంకేతంగా భావించాలి. కానీ భారతీయ జనతా పార్టీ రాజకీయంగా ఏఐడిఎంకే ద్వారా ఏదో విధమైనటువంటి కూటమి లేదా లబ్ధి పొందాలనేటువంటి రాజకీయ ఆలోచనల సంకేతం అని ఆలోచించకూడదు. రాజ్యసభలో ఇప్పటికే మీకు మెజారిటీ లేకపోవడం వల్ల కీలకమైన బిల్స్ అన్ని కూడా ఈరోజు అక్కడ వేలాడుతున్న సందర్భంలో ఏఐడిఎంకే లాంటి పార్టీని మిత్రులుగా చేర్చుకోవాలి అన్నది బీజేపీ ఎత్తుగడ అన్నది విశ్లేషకుల అంచనా. వాస్తవంగా మీరు చాలా మంచి విషయం అడిగారు. ఈరోజు లోక్సభలో భారతీయ జనతా పార్టీకి ప్రజలు పట్టం కట్టారు. ప్రజలు ఒక రకమైనటువంటి తీర్పు ఇచ్చారు. ఆ తీర్పుకు వ్యతిరేకంగా ఈరోజు ఈ విజయాన్ని జీర్ణించుకోలేనటువంటి పార్టీలు, నాయకత్వాలు ఈ ప్రభుత్వాన్ని రాజ్యసభ ద్వారా అడ్డుకోవడం కోసం ప్రయత్నం చేయడం జరుగుతున్నది. ఇది సరైనటువంటి విషయం కాదు. ప్రభుత్వం యొక్క ప్రజల కోసమే మీరు కూడా కొత్త ఎత్తుగడలు అవలంబించి కొత్త మిత్రుల్ని ఆహ్వానిస్తున్నారా? వాళ్ళతో సైద్ధాంతిక పరమైనటువంటి విభేదాలు ఉన్నా కూడా వాళ్ళతో కాంప్రమైజ్ అయిపోతున్నారా అన్నది నా ప్రశ్న. సిద్ధాంతం మారదు, పార్టీ యొక్క వ్యూహం మారదు, పార్టీ విస్తరణ కార్యక్రమం మారదు. తమిళనాడులో కూడా, దక్షిణ భారతదేశంలో కూడా పార్టీ పెరుగుతుంది, స్వతంత్రంగా పెరుగుతుంది. కానీ ఏది ఏమైనా ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్లమెంట్లో సమన్వయంగా అందరూ కొన్ని ఇష్యూస్ మీద, కొన్ని ఘటనల మీద, జయలలిత మీద అవినీతి ఆరోపణలు చేసినటువంటి బీజేపీ నాయకత్వం ఇప్పుడు జయలలితను ప్రేమించడానికి ఎందుకు ప్రయత్నం చేస్తోంది అంటే, భారతీయ జనతా పార్టీ ఇప్పటికి కూడా తమిళనాడులో ఏఐడిఎంకే నాయకత్వంలో నడుస్తున్నటువంటి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నది. అది సుపరిపాలన కాదు అని చెప్తున్నది. కాబట్టి ఆ రాజకీయాలకు వీటికి సంబంధం లేదు. ఆ మాటకే కట్టుబడి ఉంటారా లేక రేపు జరగబోయేటువంటి రాజకీయ పరిణామాల్లో ఏఐడిఎంకే కూడా ఎన్డీఏలో భాగస్వామి కాబోతుందా? ఎన్డీఏ కూటమి పెంచాలనేటువంటి విస్తరణ కార్యక్రమాన్ని ఇప్పుడు ఏం చెప్పట్లేదు. భారతీయ జనతా పార్టీని విస్తరింపజేయడమే భారతీయ జనతా పార్టీ నాయకత్వ లక్ష్యం ఈరోజు. కానీ మీరే అన్నారు కదా రాజ్యసభలో బిల్స్ పాస్ కావాలి అంటే అది ఫ్లోర్ మేనేజ్మెంట్, ప్రతిపక్ష పార్టీల సహకారం కూడా కావాలని. అది అది ప్రతిపక్ష పార్టీని ఒక్కొక్కరుగా ఇప్పుడు కలుపుకుంటున్నారా? అది ఎన్డీఏలో కలుపుకోవడం కాదు, పార్టీ ప్రభుత్వాన్ని నాయకత్వం వహిస్తున్నటువంటి నాయకుల యొక్క బాధ్యత. అభివృద్ధి పదంలో ముందుకెళ్తున్నప్పుడు సహకారం, సమన్వయం, దాని విషయంలో ప్రజల యొక్క సమస్యల ముందు ఒక సానుకూలమైనటువంటి వాతావరణాన్ని సృష్టించడం కోసం వీలైనంత ప్రయత్నం చేయడం. వెస్ట్ బెంగాల్లో కూడా ఇది కాంగ్రెస్ పార్టీ నాయకత్వంతో కూడా మేము చర్చిస్తున్నాం. వెస్ట్ బెంగాల్లో కూడా మీ ఆలోచన విధానం మారింది అని చెప్పి అనుకోవచ్చా? లేదు, ఎక్కడైనా కానీ పశ్చిమ బెంగాల్లో కూడా కోఆపరేటివ్ ఫెడరలిజం విషయంలో నరేంద్ర మోదీ గారు చెప్పడం జరిగింది. రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏ పార్టీలకు చెందినప్పటికీ కూడా వాళ్ళు శత్రువులు కాదు, వాళ్ళు ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రత్యర్థులు కావచ్చు. కాబట్టి అందరం కలిసి దేశాభివృద్ధి. అమిత్ షా తిట్టొచ్చారు, నిన్నల్లి మోదీ గారు మమతా బెనర్జీ గారిని ప్రేమించి వచ్చారు. బాధ్యతలు వేరు, వారు ప్రధానమంత్రి, వీరు పార్టీ అధ్యక్షులు. పార్టీ వ్యతిరేకిస్తున్నది, పార్టీ పోరాటం చేస్తున్నది, పార్టీ ప్రతిపక్షంగా వ్యవహరిస్తుంది. ఢిల్లీలో దెబ్బతిన్న తర్వాత బీజేపీ ఆలోచన విధానంలో వచ్చినటువంటి మార్పుగా దీన్ని భావించవచ్చా? లేదు, ప్రభుత్వం నడిపించేటువంటి ఒక అనుభవం ఏదైతుందో అది భారతీయ జనతా పార్టీకి ఉంది.
కాబట్టి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నప్పుడు అందున ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వాలు నడిపిస్తున్నప్పుడు ప్రత్యర్థి పార్టీల నాయకులతో మాట్లాడాల్సిన అవసరం ఉంది, సమన్వయం చేయాల్సిన అవసరం ఉంది. ఇద్దరు ఫైవ్ బ్రాండ్ లేడీస్ని కూడా ఇప్పుడు కోఆర్డినేట్ చేసేటువంటి ప్రయత్నం, వాళ్ళని కూడా కలుపుకుని పోయేటువంటి ఆలోచన ఢిల్లీ ఎన్నికల తర్వాతే బీజేపీకి ఇప్పుడు మొదలైందా అంటే? ఇది ఢిల్లీ ఎన్నికల తర్వాత ఘటనలు కావచ్చు, కానీ ఈ వ్యూహం ఏదైతే ఉందో, వ్యవహారం ఏదైతే ఉందో, ఇది ఢిల్లీ ఎన్నికలతో సంబంధించినటువంటి విషయం కాదు. మేము మొదటి నుంచి కూడా ఎప్పుడు కూడా అస్పృశ్యత ఉండకూడదు రాజకీయాల్లో, అందరం కలిసి పనిచేయాలి దేశం కోసం అని భావిస్తూ వచ్చాం, కాంగ్రెస్తో కూడా మాట్లాడుతుంటాం. ఉత్తర భారతంలో సీట్లు తగ్గితే ఆ మేరకు దక్షిణ భారతంలోనూ లేక ఈశాన్య భారతంలోనూ కంపల్సరీ చేయాలి అన్నది బీజేపీ ఎత్తు కూడా? ఇది ఒక రకమైనటువంటి విశ్లేషణ కావచ్చు, కానీ భారతీయ జనతా పార్టీ అనేక సార్లు గెలిచినటువంటి ప్రాంతాల్లో గెలుస్తూ ఇంకా గెలవాల్సినటువంటి ప్రాంతాల్లో కూడా గెలవడానికి వ్యూహాలు బనడం, విస్తరణ ఏదైతే ఉందో ఆ కార్యక్రమం ముందుకు తీసుకెళ్ళడం. కాబట్టి మేము అక్కడ ఓడిపోతాము, ఆడ వచ్చినటువంటి సీట్లు కావు కాబట్టి దక్షిణ భారతదేశంలో పెరగాలనేటువంటి ఉద్దేశం కాదు. రాబోయేటువంటి రోజుల్లో స్వతంత్రంగా భారతీయ జనతా పార్టీ పూర్తి మెజారిటీతో ప్రభుత్వం రావాలా, అభివృద్ధి పథంలోకి ఈ దేశాన్ని తీసుకెళ్లాలా అనేటువంటి అంకిత భావంతో ఈ విస్తరణ. గత ప్రభుత్వ తరహాల్లోనే ప్రధానమంత్రి పేరు మీద పథకాలు తప్ప ఈ కొత్తగా మోదీ సర్కార్ వచ్చి చేసింది ఏమీ లేదు అన్న విమర్శలకు ఏం సమాధానం చెప్తారు? ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు. ఒక సంవత్సరంలో సామాజిక భద్రత విషయంలో కేవలం 12 రూపాయల్లో యాక్సిడెంటల్ ఏదైతే ఇన్సూరెన్స్ ఏదైతే బీమా పథకం 2 లక్షల వరకు ఏదైతే ఉందో, 333 రూపాయల కేవలం ప్రీమియంలో 2 లక్షల జీవిత బీమా ఏదైతే ఉందో, అదేవిధంగా అటల్ పెన్షన్ యోజన, ఇలాంటి సామాజిక భద్రత ఈ దేశంలో అత్యధికమైనటువంటి అవసరం ఉన్నటువంటి జనాభా ఉన్న దగ్గర ఇంత పెద్ద స్కీములు ఈ దేశంలో ఒక్క సంవత్సరంలోనే ప్రవేశపెట్టడం ఏదైతే ఉందో. అత్యధినాయగా అనేది మోదీ చేసినటువంటి ఎన్నికల ప్రచారం, కానీ ఈ ఏడాది కాలంలో అత్యధిన అంటే కేవలం మోదీ గారికి, మోదీ గారి చుట్టుపక్కల ఉన్న 4-5 పారిశ్రామికవేత్తలకు మాత్రమే అన్నది ఈరోజు ప్రత్యర్థుల విమర్శ, అవునా కాదా? పారిశ్రామికవేత్తలకు సంబంధించినటువంటి పార్టీ ఇది కాదు. ఇది సామాజిక భద్రత విషయంలో బడుగు వర్గాలకు మేము చేయూతనిచ్చాం, అదేవిధంగా చిన్న ఉత్పత్తి కార్యక్రమాల్లో లేదా సేవా కార్యక్రమంలో ఉండేటువంటి వాళ్ళకు ముద్రా బ్యాంకును స్థాపించడం ద్వారా కూడా మేము ఇవాళ ఒక సంవత్సరంలో చెప్పింది ఏంటంటే ఈ పార్టీ ఈ నాయకత్వం బీద బడుగు వర్గాలకు మాత్రమే ప్రాముఖ్యత ఇస్తుంది అనేటువంటి విషయం చాలా స్పష్టం. కేవలం ఆరోపణల ద్వారా కానీ కొలోనీ క్యాపిటల్ నుంచి పెంచడం తప్ప, కొద్దిమంది పారిశ్రామికవేత్తల్ని పోషించడం తప్ప మోదీ ఈ ఏడాది కాలంగా చేసిందేమీ లేదు అన్నది ప్రత్యర్థుల కామెంట్, అవునా? ఇది 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 ఏమాత్రం సరైనది కాదు. ఈరోజు దేశవ్యాప్తంగా ఏదైతే పెట్టుబడులు పెంచడం బడ్జెట్లో నిర్ణయించడం జరిగిందో, 70,000 కోట్ల రూపాయలు రహదారుల విషయంలో లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో, అదేవిధంగా అంటే సుమారుగా 100,000 కోట్లను మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్లో పెంచాలా పెట్టుబడులు పెంచింది ప్రభుత్వం, ప్రభుత్వం యొక్క పెట్టుబడులు, ప్రభుత్వం ద్వారా ఉండేటువంటి పెట్టుబడులు. కాబట్టి ఈ కేవలం కొద్దిమంది పెట్టుబడిదారులను ప్రోత్సహించి ఆకర్షించేటువంటి ప్రయత్నం ఒక్క సంవత్సరంలో ఏం జరగలేదు. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే, తెలుగు రాష్ట్రాల విషయంలో కూడా ముఖ్యంగా తెలంగాణలో బీజేపీ ఆలోచన విధానం మారింది అని చెప్పుకోవచ్చా? ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ నాయకత్వాన్ని దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తున్నారా? మేము అందరినీ వేరే వాళ్ళని దగ్గర చేసుకుంటే ఇక మేము ఎక్కడ పెరగాల? ఇది ఆలోచనే కరెక్ట్ కాదు. అన్ని ప్రాంతాల్లో ఇతర పార్టీల నాయకులు మీ అందరినీ కనుక దగ్గర తీసుకుంటే ఇక మేము బీజేపీ పెరగడానికి ఎక్కడ ఉండదు. ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రాష్ట్రంలో టీడీపీతో సయోధ్యతో ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం టీఆర్ఎస్తో స్నేహాన్ని పెంచుకోవాలి అన్నది మీ ఆలోచన? ఈరోజు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది, కూటమి నాయకత్వంలో ప్రభుత్వం నడిచినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీకి స్వతంత్ర మెజారిటీ ఉంది. అటువంటి పరిస్థితుల్లో భవిష్యత్తులో పెరగాల్సినటువంటి ప్రాంతం తెలంగాణ, ఎలాంటి ఆధారపడాల్సిన అవసరం టీఆర్ఎస్ మీద బీజేపీకి లేదు. కాబట్టి ఈ అవకాశాన్ని అనుకూలంగా మార్చుకొని పార్టీని విస్తరించాల్సినటువంటి ఆలోచన ఉందని కేంద్ర నాయకత్వం ఆలోచిస్తున్నది. తెలంగాణ చాలా మంచి, కానీ టీడీపీతో సేల్ అవ్వడం కంటే కూడా టీఆర్ఎస్తో సేల్ అయితే ఇక్కడ మనకు కొంత ఉపయోగం ఉంటుంది అన్న ఆలోచనలో కొంతమంది నాయకులు ఉన్నారు. అందులో భాగంగానే కవితను కూడా కేంద్ర కేబినెట్లో చేర్చుకోవచ్చు అంటూ వస్తున్నటువంటి అన్నీ కూడా కపోల కల్పనలు, కేవలం ఇమాజినేషన్లో నడుస్తున్నటువంటి విషయాలు. భారతీయ జనతా పార్టీ కూటమిలు ఉండేటువంటి పార్టీలను కాకుండా ఇంకొక పార్టీని చేర్చుకోవాలా, అందులో తెలంగాణలో చేర్చుకోవాలనేటువంటి ఆలోచన ఎక్కడా లేదు. నిజమైనటువంటి ప్రతిపక్షంగా ఈరోజు నేను వస్తున్నాను హైదరాబాదులో,
టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగినటువంటి కార్యక్రమంలో పాల్గొని వస్తున్నాం. కాబట్టి బలమైనటువంటి ప్రతిపక్షంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఎదగాల అనేటువంటి ఆలోచన కేంద్ర నాయకత్వంకు ఉంది. టీడీపీతో కట్ ఆఫ్ అవ్వాలి అనేటువంటి ఆలోచన, అలాంటి ఆలోచన ఇప్పటివరకు అయితే ఏం లేదు, అటువంటి చర్చ కూడా రాలేదు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో, తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఎక్కడ రాదు. ఈరోజు తెలంగాణలో తెలుగుదేశం విషయంలో చర్చించాల్సినటువంటి అవసరం లేదు. ఎమ్మెల్సీ ఎలక్షన్లో కలిసి పనిచేశారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు, తెలుగుదేశం వాళ్ళు మద్దతు ఇచ్చారు. జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి కూడా ఇందులో భిన్నాభిప్రాయాలు మీ పార్టీలో ఉన్నాయి అని చెప్పి. అభిప్రాయాలు ఒక రాజకీయ పార్టీలో ఎన్నైనా ఉండొచ్చు. ప్రజాస్వామికమైనటువంటి అంతర్గత ప్రజాస్వామ్యం ఉండేటువంటి వ్యవస్థలో అనేక అభిప్రాయాలు ఉంటాయి. అభిప్రాయాలు ఏదున్నప్పటికీ కూడా హైదరాబాద్ ఎన్నికల్లో కానీ అదేవిధంగా రాష్ట్రంలో జరిగినటువంటి అనేక ఎన్నికల్లో కలిసి పనిచేశాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ విషయాన్ని తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ని బీజేపీ నెట్టేట ముంచింది అన్నది ఆంధ్ర ప్రాంత నాయకులు చేస్తున్నటువంటి విమర్శ, కరెక్టే కదా? ఇది పూర్తి నిరాధారమైనటువంటి విషయం. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఎదగాలని, పెరగాలని అనుకుంటున్నది, మెంబర్షిప్ సభ్యత్వాన్ని పెంచుకుంటున్నది, నాయకులను మేము తీర్చుకుంటున్నాం. కాబట్టి ప్రజలకు వ్యతిరేకంగా ఉండేటువంటి ఏ పని కూడా ఆంధ్రప్రదేశ్లో కేంద్ర ప్రభుత్వం ఏడాది మోదీ అధికారం చేపట్టి ఈ ఏడాది కాలంలో గతంలోనే ఇచ్చినటువంటి హామీ, ఎన్నికల కంటే ముందు ఇచ్చినటువంటి హామీ, ప్రత్యేక హోదా, దాన్ని ఏం చేశారంటే ప్రత్యేక హోదా విషయంలో అనేక ఇబ్బందులు, అనేక సమస్యలు. ఒక ప్రాంతం ప్రత్యేక హోదా లేదు, అక్కడ అనేక ప్రాంతాల విషయంలో హామీలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రత్యేక హోదా విషయంలో ముఖ్యంగా మురళీధరరావు గారిది కూడా చాలా కీలకమైన పాత్ర. ఆయన కూడా విత్తన పార్టీ వ్యతిరేకిస్తున్నటువంటి వ్యక్తి అని చెప్పి, కరెక్ట్ కదా? ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విషయంలో నేను ఎప్పుడూ కూడా ఒక జాతీయ ప్రధాన కార్యదర్శిగా, జాతీయవాదిగా సమన్వయాత్మకంగా ఆలోచించేటువంటి పద్ధతులనే వెళ్తున్నాం. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికంగా, వ్యవసాయకంగా ఎదగాల్సినటువంటి ప్రాంతం, ఒక అభివృద్ధి చెందినటువంటి ప్రాంతంగా పైకి రావాలా, అవకాశాలు ఉన్నాయి, పార్టీకి కూడా భవిష్యత్తు ఉంది. ఇంతకీ మీరు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడానికి సమర్థిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా? ఇప్పటి వరకు ఎప్పుడు ఏ నాయకుడు, మేమే కాదు ఏ నాయకుడు కూడా వ్యతిరేకించలేదు. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వకూడదు అని రికార్డ్ చెప్పేటువంటి మాటల గురించి కాదు, విత్ ఇన్ ద ఫోర్ వాల్స్ మీ పార్టీలో అంతర్గతంగా మీరే ఏపీకి ప్రత్యేక హోదాని వ్యతిరేకిస్తున్నటువంటి వ్యక్తి అన్నది మీ మీద అభియోగం. మీరు ఆంధ్రప్రదేశ్లో కొన్నిసార్లు ప్రజలకు సందేహాలు ఉన్నప్పుడు కూడా మేము ఒక గదిలో ఒక మాట, బయట ఒక మాట, వేరే పార్టీలాగా ఎప్పుడు మాట్లాడలేదు. రెండు రాష్ట్రాలు కావాలన్నాం, దానికోసం పనిచేశాం. అదేవిధంగా ఈరోజు కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కావాలా, ఏదైతే హామీలు ఇవ్వడం జరిగిందో దాని విషయంలో భారతీయ జనతా పార్టీ నిలబడుతుంది అని చెప్పాం. ఏడాది మాట నిలబెట్టుకోలేదు, దీనిని మాట నిలబెట్టుకోవడం అంటారా? ఏడాది అనేది సమయం నిర్ధారణ జరగలేదు. ఏడాది లోపల నిలబెట్టుకుంటేనే మాట నిలబెట్టుకున్నట్టు అని మీకు ప్రజానికి ఇచ్చినటువంటి గడువు ఐదేళ్ళు, ఐదు సంవత్సరాల్లో పూర్తిగా మేము ఇచ్చినటువంటి హామీలను అమలు చేసి పార్టీ ప్రజల ముందుకు వెళ్తుంది, ఆ విశ్వాసంతో మేము పనిచేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్కి ఈరోజు క్యాపిటల్ కూడా లేదు, ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదాను లేదు. అటువంటి రాష్ట్రాన్ని ఎప్పుడో ఎన్నికల ముందు ఆదుకోవాలన్నది బీజేపీ ఆలోచన? అది కాదు, రాజధాని నిర్మాణం విషయంలో కానీ, పోలవరం విషయంలో కానీ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో కూడా పార్లమెంటు ఫ్లోర్లో ఫైనాన్స్ మినిస్టర్ మాట్లాడడం జరిగింది. డబ్బుల కారణంగా ఒక్క అడుగు కూడా వేయడం ఆగకూడదు, దానికి కేంద్ర ప్రభుత్వం నిలబడింది అని చెప్పడం జరిగింది. పోలవరానికి బడ్జెట్లో కేటాయించింది కేవలం 100 కోట్లు, ఆ తర్వాత వచ్చినటువంటి విమర్శల తర్వాతే పోలవరం బోర్డుకి మేము నిధులు ఇస్తామన్నది ఇప్పుడు 100 కోట్ల, 200 కోట్ల ఎంత కేటాయించారనేటువంటి విషయం కాదు. ఆ రోజు ఆర్థిక మంత్రి పార్లమెంట్లో చెప్పడం జరిగింది ఏంటంటే, ఇచ్చినటువంటి వాటిని అమలు చేయడంలో ఎంత డబ్బు అయినా ముందు ఇస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి ఆ పర్టికులర్ టైంలో 100 కోట్లు ఇవ్వచ్చు, కానీ ఇంకో సంవత్సరం ఏమి ఇవ్వమని చెప్పడం కాదు. కాబట్టి పూర్తిగా కనుక బడ్జెట్లోనే కేటాయించకపోతే ఆ తర్వాత శ్రద్ధ ఉంటుందా అంటే బడ్జెట్ రివైజ్ చేయొచ్చు, మేము నిలబడి ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ, తెలంగాణ అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ పూర్తి హామీ ఇచ్చింది, నిలబడింది. ఎప్పటికీ ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తారు, సూటిగా చెప్పగలుగుతారా మురళీధర్ గారు? ప్రత్యేక హోదా అనేటువంటి విషయం ఒక నియమబద్ధంగా, ఒక ప్రణాళిక ప్రకారం కాలం నిర్ణయించడం ఏదైతే, సమయం ఎంతకాలంతారంటే అది కేంద్ర ప్రభుత్వం. ఎంతకాలం ఈ సమయ నొక్కులు ప్రత్యేక హోదా విషయంలో? అలా కాదు, ప్రత్యేక హోదా విషయంలో వ్యతిరేకమైనటువంటి అభిప్రాయం కేంద్ర ప్రభుత్వానికి లేదు, అనుకూలమైన అభిప్రాయం కూడా కనిపించట్లేదు. అనుకూలమైన అభిప్రాయం ఉంది, అయితే ఇతర రాష్ట్రాల్లో ఏదైతే ఇదే వరుసలో ఉన్నాయో వాటితో కూడా చర్చించాల్సిన అవసరం ఉంది. కానీ ఇదే బీజేపీ నాయకత్వం, ఆ రోజు రాష్ట్ర విభజన సందర్భంగా వెంకయ్యనాయుడు, అరుణ్ జైట్లీ లాంటి సీనియర్లు పార్లమెంట్లో కొట్లాడి 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు ఇవ్వాలని చెప్పి చెప్పారు. కానీ ఇంతవరకు 5 ఏళ్ళు కాదు,
ఒక ఏడాది కూడా ఇవ్వలేదు. అరుణ్ జైట్లీ గారు, వెంకయ్య నాయుడు గారు ఈ రోజు కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం మాట్లాడుతున్నారు, ఎక్కడ కూడా వెనుకడు వేయలేదు, అవకాశం లేదు, ముందడుగు వేయటం లేదు. ఆంధ్రప్రదేశ్ ముందడుగు వేస్తున్నాము, ఈ విషయంలో ఇంకా నిర్ణయం జరగలేదు. కానీ ఇతర అనేక విషయాలు, ఇతర రాష్ట్రాన్ని బూచిగా చూపించి, ఇతర రాష్ట్రాలని ఒక సాకుగా చెప్పి బీజేపీ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వటం లేదు అని ఒక నిర్ధారణకు రావచ్చా? అది సరైనటువంటి ఆలోచన కాదు, విశ్లేషణ కాదు. ఆంధ్రప్రదేశ్తో పాటు ఇతర రాష్ట్రాల విషయంలో కూడా సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. ఈ మాట ఆ రోజు పార్లమెంట్లో ఎందుకు బీజేపీ చెప్పలేదు అంటే, ఆ రోజు ప్రభుత్వంలో లేము, ఆ రోజు ప్రతిపక్షంలో ప్రధానిగా అప్పటి మన్మోహన్ సింగ్ ఇస్తున్నటువంటి హామీని బలపరచడమే కాకుండా 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు ఇవ్వాలి అని చెప్పి వాదించిన సందర్భంలో ఈ విషయాలు బీజేపీకి గుర్తు రాలేదా అంటే, ఆ రోజు ఆలోచించాం, ఈ రోజు ఆలోచిస్తున్నాం, ఆలోచించినటువంటి పనులను మేము చేస్తాం ఖచ్చితంగా. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల మేనిఫెస్టోలో బీజేపీ స్పష్టంగా చెప్పినటువంటి మాట, ఏపీకి ప్రత్యేక హోదా బీజేపీ ఈ ప్రాంత ప్రజలకి ఇస్తున్నటువంటి ఒక గొప్ప వరం అని చెప్పి, ఆ వరం ఎప్పుడు ఇస్తారన్నది మేనిఫెస్టో ఇస్తున్నప్పుడే దాని కాల నిర్ణయం మేనిఫెస్టో 5 సంవత్సరాల ప్రభుత్వం కోసం. కాబట్టి మేము ఇవ్వలేదు, ఇంకొక నిర్ణయం తీసుకున్నాం అనేది జరగలేదు, అటువంటి ఆలోచన లేదు. కేవలం ఈ బయట చర్చ జరుగుతుంది. ఆ విధంగా ఈ కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి విషయంలో ఏ అడుగు వేయాల్సి వస్తే అది వేస్తుంది, ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటుంది. ఒక్క మాట చెప్పగలుగుతారా మురళీధర గారు, ఎప్పుడు ఇస్తారు? ఎప్పుడు ఇస్తారు అనేటువంటిది సమయబద్ధంగా చెప్పగలిగేది ప్రభుత్వం, 5 ఏళ్ల పాటు ఎదురు చూస్తూనే ఉండాలా. సమయబద్ధంగా చెప్పగలిగేది ప్రభుత్వంలో ఉండే నాయకులు, పార్టీలో ఉండేటువంటి నాయకులు ఒక నిర్ణీతమైనటువంటిది ఒక దిశ మాత్రమే చెప్పగలరు. కానీ సమయ నొక్కులు నొక్కుతుంది పార్టీలో ఉన్నటువంటి నాయకులు కదా. లేదు లేదు, ప్రభుత్వం పార్టీ నాయకులు ఒకే దిశలో ప్రయాణించేటువంటి పార్టీ ఇది భారతీయ జనతా పార్టీ. అటువంటి సమస్యలు ఏమీ కూడా లేవు. ప్రజలు ఉండేటువంటి మామూలుగా ఉద్వేగం లేకపోతే సందేహాలు వీటి కారణంగా ఇది వస్తున్నటువంటి సమస్య, అటువంటిది ఏం జరగదు. మీరైతే వ్యతిరేకిస్తున్నాను, వ్యతిరేకించడం లేదు అన్న విషయాన్ని స్పష్టంగా చెప్పగలుగుతారా? ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఏ నాయకుడు కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి విషయంలో అవసరం ఉండేటువంటి ఏ కీలకమైన నిర్ణయం విషయంలో ఇప్పటివరకు వ్యతిరేకించలేదు. మురళీధరరావు గారు అయితే స్పష్టంగా చెప్పట్లేదు ఏపీకి ప్రత్యేక హోదా ఎప్పటికీ దక్కేటువంటి ఆస్కారం ఉందో, ఏడాది తర్వాత ఎప్పటికీ దక్కేటువంటి నిర్ణయం నేను చెప్పకపోవడానికి కారణం దీనికి అనుకూలంగా ఉండలేక కాదు, నేను దానికి అనుకూలమైన వ్యక్తిని. కానీ నిర్ణయం తీసుకునేది, సమయం విషయం చెప్పగలిగేది ప్రభుత్వంలో ఉండే నాయకులు. ప్రభుత్వంలో ఉండేటువంటి నాయకులకు మాత్రమే ఆ సమస్యలో పరిష్కారం ఎప్పటివరకు చేయగలుగుతామని చెప్పగలుగుతారు. వారు చేస్తాము చూస్తామని ఉంటున్నారు తప్ప చేయట్లేదు కదా. చేస్తారు ఖచ్చితంగా, ఖచ్చితంగా బహిరంగంగా కూడా చెప్పడం జరిగింది, పార్టీ సమావేశాల్లో కూడా చెప్పడం జరుగుతుంది. 2వ వార్షికోత్సవం నాటికైనా ఇదే ప్రశ్న అడగకుండా ఉండేటువంటి పరిస్థితి ఉందా పోని? ఆశించాలా? ఖచ్చితంగా అభివృద్ధి పదంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు భారతీయ జనతా పార్టీ నిజంగా అభివృద్ధి కోసం ముందుకు వెళ్తున్నది అనేటువంటిది విశ్వాసం పెరుగుతుంది. ఆశించాలి ఆ రకంగా అంటారు. ఖచ్చితంగా విశ్వాసం పెరుగుతుంది, విశ్వాసం పెరిగేటువంటి రోజు వస్తుంది. బట్ ఆ విశ్వాసాన్ని ఎంతవరకు నిలబెట్టుకుంటారో చూద్దాం. టీవీ నైన్ కోసం సమయం కలిగిన ధన్యవాదాలు. ఇది బీజేపీ సీనియర్ నేత, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావుతో ఎన్కౌంటర్. నెక్స్ట్ వీక్ ఎన్కౌంటర్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి టీవీ 9.